సుప్రీంకోర్టు గైడ్లైన్స్ వాళ్ళకి చెప్పాం ఇలా ఉన్నాయి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అన్న మీదట వాళ్ళు కూడా క్లియర్గా అడిగారు. ఎప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు ఇలా ఇన్సిస్ట్ చేస్తున్నారంటే అప్పట్లో ఉన్నటువంటి కండిషన్స్ కాంటెక్స్ట్ వేరు, ఇప్పుడు వేరు. 2009 తర్వాత 2009 తర్వాత ఈ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. ఈ పాదయాత్రలు కానీ ఈ ప్రొసెషన్స్ కానీ ఏదైనా డిమాన్స్ట్రేషన్స్ కానీ చేసినప్పుడు పబ్లిక్ ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేయడం కోసం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఏదో మేము ఎవరినో ఒక వర్గాన్నో ఒక గ్రూప్నో ఒక ఇండివిజువల్ వ్యక్తినో ఏదో హెరాస్ చేయడానికి కానీ కాదు అని చెప్తే వారు దాని మీద సానుకూలంగా వివరాలు ఇచ్చారు మాకు. వివరాలు ఇచ్చిన తర్వాత రాష్ట్ర స్థాయిలో మీ ఆర్గనైజర్స్ ఎవరెవరు, ఎందుకంటే కాంటాక్ట్ చేయాల్సి వస్తుంది జిల్లా స్థాయిలో అని చెప్పి చెప్పాం. సో వాళ్ళు ఓవరాల్గా దే మేడ్ ఏ రిక్వెస్ట్ ఫర్ పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి. సో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని ఉదహరిస్తూ వారికి పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. జిల్లా స్థాయిలో కూడా మైక్ పర్మిషన్స్ కానివ్వండి, ఎక్కడన్నా మీటింగ్స్ పెట్టాలనుకున్నా అవన్నీ జిల్లా స్థాయిలో వైఎస్ఆర్సీపీ నాయకులు జిల్లా ఎస్పీలకి తెలియపరుస్తారు. తెలియపరిచినప్పుడు దానికి అనుగుణంగా ఎస్పీలు బందోబస్తు చేస్తారు. సో దిస్ ఇస్ ఇక్కడ నుంచి ఎవరైనా రాష్ట్రంలో ఎవరైనా సరే ఇది తెలుగుదేశం పార్టీకి ఏ పార్టీకైనా వైఎస్ఆర్సీపీకి కానివ్వండి కాంగ్రెస్కి కానివ్వండి కొత్తగా వచ్చినటువంటి పార్టీస్ కానీ ఎవరికైనా ఇండివిజువల్స్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ ఏ పార్టీకైనా కానీ పర్మిషన్ నెససరీ అందరికీ ఇన్సిస్ట్ చేస్తాం. ఎందుకు చేస్తామంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ మేము ఎవరికి ఒకళ్ళకి ఒక రకంగా ఇంకొకరికి ఇంకో రకంగా ఉండము. వీ అప్లై ది రూల్స్ ఈక్వల్లీ టు ఆల్ ది పొలిటికల్ పార్టీస్ అండ్ ఆల్సో ఆర్గనైజర్. వారు రైటింగ్లో ఇచ్చినప్పుడు రాష్ట్ర స్థాయిలో ఏ ఏ జిల్లాలు పోతారు ఎట్లా పోతారని ఇచ్చారు, ఇంకా డీటెయిల్స్ అడిగాము అవి కూడా ఇస్తారు. సో ఈవేళ మేమేం చేస్తామంటే పర్మిషన్ ఇస్తూ జిల్లా ఎస్పీలకు కూడా తెలియపరుస్తాం. మొత్తం ఇవ్వాల ఎందుకంటే ఒక్క లెటర్లో ఇవ్వలేదు. మేము అడిగాం కూడా ఇవ్వమంటే ఒక 1 వీక్ ముందన్నా మేము చెప్పాం అడ్వాన్స్గా ఇవ్వండి ఎస్పీస్కి, మా పర్మిషన్ కూడా క్లియర్గా చెప్పాం. ఎస్పీస్కి ముఖ్యంగా అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే తప్పకుండా వారం రోజులు ముందే ఇస్తాం. ఒక జిల్లాలో ఉన్నప్పుడు వేరే జిల్లా గురించి పక్క జిల్లా గురించి ఇచ్చేస్తామని కూడా చెప్పారు. దాని ప్రకారం వీళ్ళు మేక్ సమ్ సెక్యూరిటీ అరేంజ్మెంట్. ఏదైనా వైలెన్స్ నేను పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ రక్షించాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్. ఇప్పుడు మీరున్నారు, మీరు మిమ్మల్ని మీ యొక్క పర్సన్ నాట్ ఓన్లీ యూ యాజ్ ఎ పర్సన్, యువర్ ప్రాపర్టీస్ ఐ మస్ట్ సపోర్ట్, ఐ మస్ట్ సెక్యూర్, ఐ మస్ట్ సేఫ్ గార్డ్. మీది కాదు, రాష్ట్రంలో 4 కోట్ల మంది ఉన్నారంటే 4 కోట్ల మంది ప్రాపర్టీ సేఫ్ గార్డ్ చేసే ధర్మం ఉన్నది, చేయాలా నా డ్యూటీ కూడా అది. యూ ఐ మస్ట్ డూ ఇట్. మీరు మీటింగులు పెట్టుకొని పాదయాత్రలు చేస్తాను ఇంకోటి చేస్తాను నేను హింసకి పాల్పడతాను అని అంటే దట్స్ నాట్ గోయింగ్ టు బి ద కేస్. హర్యానాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ చూడండి, హైకోర్టు కూడా న్యాయస్థానాలు కూడా చాలా తీవ్రంగా స్పందించాయి. ఎందుకు అలాంటప్పుడు ఫోర్స్ ఉపయోగించట్లేదని, అదేవిధంగా కొన్ని క్రిటికల్ కామెంట్స్ చేసినాయి పోలీస్ డిపార్ట్మెంట్ ఫంక్షన్. నేను చెప్పకూడదు డీజీగా, ఇంకా ఇతర రాష్ట్రాల్లో ఉన్న డీజీగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీగా హర్యానా గురించి మాట్లాడకూడదు. కానీ ఇప్పుడు అదర్వైజ్ దెర్ ఆర్ సో మెనీ ఏరియాస్ వేర్ హైకోర్ట్ అండ్ హయ్యర్ కోర్ట్స్ ఆర్ ఇంటర్ఫియరింగ్ అండ్ నాట్ ఇంటర్ఫియరింగ్ దట్స్ నాట్ ద రైట్ వర్డ్. They are giving us guidelines how to maintain order. Any security related issue like, you know, security requirements, compulsory, every SP will be doing it normally. చూస్తున్నాం కదా, జెట్ ప్లస్ కేటగిరీ అన్నప్పుడు తప్పకుండా ఆ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాం.